హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. దిస్ ఇస్ తేజ. ప్రస్తుతం అంతా పాటు సీనియర్ జర్నలిస్ట్ తమ బాలాజీ గారు ఉన్నారు. నమస్తే సార్. నమస్తే. సో షర్మిల గారు వాళ్ళ అబ్బాయి ఒక కమ్మ సామాజిక వర్గానికి చెందిన ఒక అమ్మాయిని లవ్ చేసి పెళ్లి చేసుకోబోతున్నాడు అంటూ కొన్ని వార్తలు అయితే వెలుగులోకి వచ్చాయి. సో మరి దీన్ని ఎలా చూడాలి, కమ్మ వర్సెస్ రెడ్డి అలా ఆ విధంగా చూడొచ్చు అంటారు? యాక్చువల్గా షర్మిలకి ఇద్దరు పిల్లలు, వైఎస్ రాజారెడ్డి, అంజలి రెడ్డి. ఈ అబ్బాయి అదితి ఇంటర్నేషనల్, మల్యాస్ అదితి ఇంటర్నేషనల్ స్కూల్లో చదువుకున్నాడు. దాని తర్వాత కెనడియన్ ఇంటర్నేషనల్ స్కూల్లో హయ్యర్ ఎడ్యుకేషన్ చేశాడు. దాని తర్వాత అమెరికాలో సదరన్ మెథడిస్ట్ యూనివర్సిటీలో బీబీఏ అంటే బ్యాచిలర్ ఆఫ్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ ఫైనాన్స్ చేశాడు. ఈ మధ్యనే కాన్వకేషన్ కూడా షర్మిల బ్రదర్ అనిల్ కుమార్ వీళ్ళందరూ వెళ్ళొచ్చారు. విజయమ్మ వీళ్ళందరూ కూడా వెళ్ళి ఆ ఫోటోలంతా చూసాం మనం. ఆ తర్వాత అబ్బాయి ఎప్పుడు కనబడ్డాడంటే ఇడుపుల పాయలు తనకున్న ల్యాండ్ 9.53 ఎకరాలని కొడుకు కూతురు పేరుతో ఆమె రిజిస్టర్ చేయడానికి పిల్లల్ని తీసుకొని ఇడుపుల పాయకి వెళ్ళింది షర్మిల. అప్పుడు కూడా వాళ్ళ ఫోటోలు బయటకు వచ్చాయి. మామూలుగా షర్మిలకి ముందు నుంచి కూడా ఈ అబ్బాయి తను ఉన్నవి ఆ ఫోటోలను బయట అప్పుడప్పుడు షేర్ చేసుకునే అలవాటు ఉంది. అది చూసి అప్పుడు ఏమనుకున్నారంటే ఈ అబ్బాయి హీరోలాగా ఉన్నాడు చూడ్డానికి, హీరో కటౌట్ అని కూడా రాశారు. సో అని చెప్పి కథనాలు వండేశారు. పూరి జగన్నాథ్ డైరెక్షన్లో ఇంట్రడ్యూస్ అవుతున్నాడని, సినిమా ఇండస్ట్రీని ఊపేయబోతున్నాడని ఇట్లా రకరకాలుగా వచ్చాయి. కానీ ఆ అబ్బాయికి సినిమా పట్ల ఇంట్రెస్ట్ లేదు, రాజకీయాల పట్ల అస్సలు ఇంట్రెస్ట్ లేదని చెప్తున్నారు. నిజానికి వాళ్ళ తాత పేరు పెట్టారు రాజారెడ్డి అని. నిజానికి ఆ అబ్బాయి రెడ్డి ఎలా అవుతాడనే ప్రశ్న కూడా ఉంది. ఎందుకంటే మన ఇక్కడ ప్యాట్రియాటిక్ సమాజంలో జనరల్గా తండ్రి కులమే కొడుకు కానీ కూతురుకు కానీ వస్తుంది. వీళ్ళ తండ్రి కులం ఏంటి, బ్రదర్ అనిల్ కుమార్ రెడ్డి కాదు, బ్రదర్ అనిల్ కుమార్ బ్రాహ్మణ కులం, కానీ ఆయన క్రిస్టియన్గా కన్వర్ట్ అయ్యాడు ఈ అమ్మాయితో లవ్ అయినాక. సో నిజానికి క్రిస్టియానిటీలో కులం లేదనేది మనకి చాలామంది చెబుతారు, కానీ ఇండియన్ కాంటెక్స్ట్లో ఏంటంటే ఇండియన్ క్రిస్టియానిటీలో కూడా కులం ఉంటుంది, ఇండియన్ ముస్లిమ్స్లో కూడా కులం ఉంటుంది. ఇది ఇండియన్ కాంటెక్స్ట్. కులం అనేది అది దాన్ని ఏమంటారు, సర్వవ్యాప్తమైంది అనమాట. ఎక్కడ చూసినా కులం లేని ప్లేస్ ఎక్కడ ఉండదు. అలాగా ఇప్పుడు ఇది అందుకని మామూలుగా అయితే తండ్రి కులమే పిల్లలకి పెడతారు జనరల్గా, వర్తిస్తారు జనరల్గా. కానీ అది చాలాసార్లు వర్తించదు, ఎందుకంటే వాళ్ళు సెలెక్ట్ చేసుకుంటారు. ఇప్పుడు చాలా ఇంటర్కాస్ట్ మ్యారేజ్లతో ఇదే సమస్య. ఇంటర్కాస్ట్ మ్యారేజ్లు అవుతాయి కానీ వాళ్ళకి తమ పిల్లలకి ఏ కులం ఇస్తే బాగుంటుంది అని వాళ్ళు ఆలోచించుకొని ఒకరి కులమే ఇస్తారు. నిజానికి కులం ఉండకూడదు పిల్లలకి, రెండు కులాలు కూడా రావు నిజంగా కరెక్టే చెప్పాలంటే. ఇంటర్కాస్ట్ మ్యారేజ్ వచ్చేసినాక వాడు రెడ్డి ఎలా అవుతాడు, బ్రాహ్మణ్ ఎలా అవుతాడు, ఇద్దరికి కలిపి కదా పుట్టాడు. కాబట్టి ఆ అబ్బాయి కులం లేదు, నిజానికి నాకు కులం లేదని చెప్పుకోవాలి. కానీ మన ఇండియన్ సమాజంలో ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ పరిస్థితి ఏంటంటే కులం లేకుండా ఎవరు ఉండే పరిస్థితి లేదు. ముఖ్యంగా అగ్రకులాలు క్లెయిమ్ చేసుకుంటారు ఏదో ఒక కులం. సో అందుకని అబ్బాయికి రెడ్డి కులమే ఆపాదించుకున్నారు, ఎందుకంటే తన వారసత్వం ఉంటుంది, జగన్ అధికారంలో ఉన్నాడు. సో అందుకని వైఎస్ రాజారెడ్డి పేరు పెట్టుకున్నారు, రెడ్డి అనే ఇదే కంటిన్యూ అవుతున్నారు. మరి అబ్బాయి సర్టిఫికేట్లో ఏముంది, అబ్బాయి పాస్పోర్ట్లో ఇంటి పేరు ఏముంది అనేది మనకు కరెక్ట్గా తెలియదు. కానీ అబ్బాయిని వైఎస్ రాజారెడ్డిగానే పిలుస్తున్నారు. నిజానికి ఇంటి పేరు కూడా తల్లి పేరుతోనే ఉంది. నిజానికి మామూలుగా అయితే స్త్రీలకు పెళ్లి చేసుకున్నాక పేర్లు మార్చుకుంటారు ఇంటి పేర్లు. ఇప్పుడు ఉపాసన ఉంది, కామినేని ఉపాసన ఆమె, కానీ కొనిదల ఉపాసనగా మారిపోయింది రామ్ చరణ్ భార్య అంటే ఒక ఊరికే ఒక ఎగ్జాంపుల్ చెప్పడానికి. అలాగా చాలామంది మార్చుకుంటారు. కానీ కొంతమంది ఏంటంటే మనకి ఏ ఇంటి పేరు ఉపయోగమో ఆ ఇంటి పేరు పెట్టుకుంటారు. ఇప్పుడు కవిత ఉంది, కవిత వాళ్ళ హస్బెండ్ ఇంటి పేరు ఆమె పెట్టుకోవాలి మామూలుగా అయితే, కానీ ఆమె పెట్టుకోలేదు, కల్వకుంట్లోనే పెట్టుకుంది కల్వకుంట్ల కవిత. అలాగే షర్మిల కూడా వైఎస్ షర్మిల కానీ భర్త ఇంటి పేరు పెట్టుకోలేదు. అంటే ఇదంతా ఏంటంటే మనకి ఏది ఉపయోగపడుతుందని వాళ్ళు అనుకుంటే దాన్ని పెట్టుకుంటారు. అలాగా ఈ అబ్బాయికి కూడా వైఎస్ రాజారెడ్డి కానీ వచ్చాడు. ఇప్పుడు ఈ వార్త వైరల్ అవుతున్న వార్త ఏంటంటే ఈ అబ్బాయి ప్రియా అట్లూరి అనే ఒక అమ్మాయి ప్రేమలో పడ్డాడని, ఆ అమ్మాయిని పెళ్లి చేసుకోబోతున్నాడు అని అంటున్నారు. ఈ ప్రియా అట్లూరు ఎవరంటే జనరల్గా అట్లూరు అనే ఇంటి పేరు, కమ్మ వాళ్ళ ఇంటి పేరు. రెండోది ఈ అమ్మాయి వాళ్ళ తాతయ్య
అట్లూరి ప్రసాద్ అన్నమాట. ఇతను అట్లూరి విజయ వెంకట ప్రసాద్ పూర్తి పేరు. ఇతను మన వెరీ పాపులర్ చట్నీస్ ఉంది కదా రెస్టారెంట్, చైన్ ఆఫ్ రెస్టారెంట్స్ ఉంది, ఆ చట్నీస్ ఓనర్ అన్నమాట ఈయన. ఆయన వ్యవస్థాపకుడు అని చెప్పచ్చు. అంటే అట్లూరి ఫుడ్స్ ప్రైవేట్ లిమిటెడ్ అని ఒక కంపెనీ పెట్టారు ఈయన 1998లో. ఆ కంపెనీ కింద ఈ హోటల్స్ రెస్టారెంట్స్ పెట్టారనమాట. అట్లాగే ఆయనకి కోటేశ్వరమ్మ రిసార్ట్స్ అనేది కూడా ఉంది. ఏదేమైనా ఆయన వెరీ పెద్ద బిజినెస్ మ్యాన్. వాళ్ళ మనవరాలు ఈ అమ్మాయి. అయితే ఈ అమ్మాయి సిటిజన్షిప్ మాత్రం అమెరికాలోనే ఉంటుంది ఈ అమ్మాయికి, అమెరికన్ సిటిజన్ ఈ అమ్మాయి. ఈ అబ్బాయి కూడా అక్కడ చదువుకున్నప్పుడు వీళ్ళిద్దరూ చర్చి మేట్స్, అంటే ఆ అమ్మాయి కూడా చర్చికి వెళ్ళేది, సో వీళ్ళిద్దరూ చర్చి మేట్స్ అన్నారు. చర్చిలో కలిశారు, ప్రేమించుకున్నారు, గత 4 ఏళ్ళుగా ప్రేమలో ఉన్నట్టు తెలిసింది. ఇప్పుడు రాజారెడ్డి నిన్న ఆయన ఇన్స్టాల్లో కూడా షేర్ చేశాడు ఒక ఫోటో, ఈ అమ్మాయితో తను ఉన్న ఫోటో షేర్ చేసి, మే ఇద్దరం ఇట్లా 4 ఏళ్ళుగా ప్రేమించుకుంటున్నాం, త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నాం అనేది కూడా షేర్ చేశాడు. సో ఇప్పుడు ఇది డిస్కషన్లోకి వచ్చింది. మామూలుగా ఆంధ్రప్రదేశ్లో కమ్మారెడ్డి మధ్య పచ్చగడ్డి వేస్తే బగ్గుమని మండే పరిస్థితి ఉంది, అటువంటిది ఇప్పుడు కమ్మారెడ్డి కలుస్తున్నారు అని. నిజానికి మనం చెప్పుకున్నట్టుగా స్ట్రిక్ట్గా కమ్మారెడ్డి కాదు అతను, రెడ్డి కానీ బ్రాహ్మణ్ కానీ కాదు, కానీ రెడ్డిగా క్లెయిమ్ చేసుకుంటున్నారు కాబట్టి రెడ్డి అనుకోవాలి. అట్లాగే అమ్మాయి కమ్మ కాబట్టి కమ్మారెడ్డి ఒక సెలబ్రిటీ మ్యారేజ్ జరుగుతుంది. నేను చాలాసార్లు చెప్పాను, మనకి ఇంటర్కాస్ట్ సెలబ్రిటీ ఇంటర్కాస్ట్ మ్యారేజ్లు అంతా కూడా ఎక్కువ అప్పర్ కాస్ట్ మధ్యలోనే జరుగుతుంటాయి, అది కూడా రిచ్గా ఉంటారు. ఇక్కడే కులము, మామూలుగా కమ్యూనిస్ట్ భాషలో చెప్పాలంటే వర్గము, ఒక్కొక్కసారి కులాన్ని వర్గం డామినేట్ చేస్తుంది. అంటే ఇంటర్కాస్ట్ చేసుకుంటారు కానీ రిచ్ వాళ్ళనే చేసుకుంటారు, ఊరు వాళ్ళని చేసుకోరు. ఇదే ఈ అమ్మాయి ఒక పూరు కమ్మ అమ్మాయి అనుకో, ఈ అమ్మాయి ఇతను పెళ్లి చేసుకుంటాడా అంటే డౌటే, ప్రేమించుంటారు. అంటే ప్రేమించేటప్పుడు ఇవన్నీ సైకలాజికల్గా పనిచేస్తుంటాయి, ఎవరిని ప్రేమించాలనేది. దీని మీద బూర్జువా ప్రేమ కథ అనేది కూడా నేను చిన్నప్పుడు ఒకటి విన్నాను. అదేంటంటే ఇద్దరు ఎక్కడో నెక్లెస్ రోడ్లో ఒక అమ్మాయి అబ్బాయి కలిశారు. అమ్మాయి బాగుందని అబ్బాయి అనుకున్నాడు, అబ్బాయి బాగుందని అమ్మాయి అనుకునింది. ఇద్దరు ఎంక్వైరీ చేశారు. ఎంక్వైరీ చేస్తే అబ్బాయి ప్రముఖ మినిస్టర్ కొడుకు అని తెలిసింది, ఈ అమ్మాయి ప్రముఖ కాంట్రాక్టర్ కూతురు అని తెలిసింది. తర్వాత ఇంట్లో పోయి పేరెంట్స్కి చెప్పారు ఇద్దరు. ఆ కాంట్రాక్టర్తో మనకి చాలా పనులు ఉంటుందని మినిస్టర్ అన్నాడు, ఆ మినిస్టర్తో మనకి చాలా పనులు ఉంటుందని కాంట్రాక్టర్ అన్నాడు. ఇది చెప్పినాక వీళ్ళిద్దరూ మళ్ళీ నెక్లెస్ రోడ్లో కలిసి ఐ లవ్ యూ అంటే వాడు కూడా ఐ లవ్ యూ అన్నాడు. అంటే ప్రేమలు ఎలా ఉంటాయి, దీన్ని బూర్జువా ప్రేమ కథ అని చదివాను అన్నమాట. అలాగా మనకి సెలబ్రిటీ ఇంటర్ కాస్ట్ మ్యారేజ్లు అంతా కూడా రిచ్ కాస్ట్లే కనబడుతుంది. ఏ దళితున్న పెళ్లి చేసుకున్న సెలబ్రిటీ మ్యారేజెస్ ఆల్మోస్ట్ కనబడవు. సో ఇది కూడా అటువంటి ఒక రిచ్చి కమ్మ రిచ్చి రెడ్డి కలిసి చేసుకుంటున్న పెళ్లిగా మనం చూడొచ్చు. బట్ ఇది పొలిటికల్గా కూడా పాపులర్ కాబట్టి వీళ్ళ మ్యారేజ్ మీద చర్చలు వస్తున్నాయి. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.